Hi friends, welcome to my channel. Vedupudi Priyanka garu ila comment chesaru. Homemade dishwash liquid ni alage neem sanitizer ni prepare chesanu chala baundannaru. Thank you so much Priyanka garu. Alage description lo link isthanu friends, evaraina chudani vallu unte chudandi. ఈ రోజు వీడియోలో ఫ్లోర్ క్లీనర్ ని తయారు చేసుకుందామండి. దానికోసం నేను ఎంటీ బౌల్ తీసుకున్నాను. ఒక లీటర్ వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి పటిక అండి. మనం పటిక బెల్లం చూస్తాం కదా, అది తీయగా ఉంటుంది, ఇది వగరుగా ఉంటుంది. ఇది మనం ఒక 30 గ్రాములు సుమారుగా తీసుకోవాలి. నేను దంచి వేస్తున్నానండి. ఆ స్టోన్ కరగడానికి టైం పడుతుంది కదా, అందుకనేసి నేను ఇది మెత్తగా దంచి వేశాను. ఇది వచ్చేసి బేకింగ్ సోడా. సోడాని కూడా నేను 2 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నానండి. వంట సోడా అంటాం కదా అది. ఈ వంట సోడా అనేది వంటల్లోకే కాకుండా ఇంకా ఎన్నో విధాలుగా మనకి ఉపయోగపడుతుంది. అది ఏంటి అనేది ఒక వీడియోలో మాట్లాడుకుందాము. ఈ వంట సోడా వేసిన తర్వాత రియాక్షన్స్ జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. జిడ్డుగా మారిపోయిన మరకలు అనేది చాలా ఈజీగా తొలగిపోతాయి అన్నమాట. తర్వాత నేను వెనిగర్ని తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ వెనిగర్ ఉంటే ఆ వెనిగర్ని యూజ్ చేయొచ్చు అన్నమాట ఫ్లోర్ క్లీనర్కి. అలాగే నేను ఫ్లేవర్ లేని వెనిగర్ని యూజ్ చేస్తున్నాను. బాటిల్ క్యాప్లో సగానికి పైన తీసుకుంటున్నానండి. 3 స్పూన్లు సుమారుగా ఉంటుంది. ఇలా వేసి ఒక 2-3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేయాలన్నమాట. అన్నీ ఈవెన్గా కలిసిపోయేలాగా మిక్స్ చేయాలి. ఎలాంటి జిడ్డుగా మారిపోయిన మరకలైనా సరే మనకి ఈజీగా వదిలిపోతుంది. అలాగే కంటికి కనపడిన సూక్ష్మ క్రిములు కూడా బాగా తొలగిపోతాయి అన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట రూము. తర్వాత కర్పూరం తీసుకుంటున్నానండి. ఈ కర్పూరాన్ని ఇలా నలిపి వేస్తున్నాను. కర్పూరాల్లో 4-5 రకాలు ఉంటాయి, ఏ కర్పూరమైనా యూజ్ చేయొచ్చండి. ఇలా తుంచి వేసుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా కరిగిపోతుంది కదా, అందుకనేసి ఇలా వేస్తున్నాను. ఈ కర్పూరం వల్ల కిచెన్ టైల్స్ మీద అలాగే ఫ్లోర్ మీద ఉండే ఫంగస్ బ్యాక్టీరియా లాంటివి చక్కగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఈ కర్పూరం వేయటం వల్ల మనం వేరే ఏ ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేయకపోయినా సరే మంచి స్మెల్ వస్తుందన్నమాట. కర్పూరం మంచి స్మెల్ వస్తుంది కదా. తర్వాత మనం వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకోవడం వల్ల ఈవెన్గా కలిసిపోతాయి అన్నమాట అన్నీ కూడా. నా దగ్గర లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ ఉందండి, నేను అది ఒక 2 డ్రాప్స్ వేస్తున్నాను. ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు మన ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదైనా యూజ్ అవుతున్న వీడియో అనుకుంటే చూసేయచ్చు కదా. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని ఒక ఎంటీ బాటిల్లో స్టోర్ చేసుకొని 2-3 మంత్స్ పాటు వాడుకోవచ్చు అన్నమాట. నార్మల్ టైంలో అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళి మనం మన వర్క్లకి వెళ్ళినప్పుడైతే 2 డేస్కి ఒకసారి ఫ్లోర్ క్లీన్ చేసినా సరిపోయేది. ఇప్పుడు డైలీ 2 టైమ్స్ క్లీన్ చేయాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు మనం ఇలాంటి హైజీనిక్గా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ ప్రిపేర్ చేసుకుంటే మనం డైలీ ఒక్కసారి అయినా సరే లైజాల్ కంటే కూడా బెస్ట్ రిజల్ట్ అని మీరు ఇది ప్రిపేర్ చేసిన తర్వాత చెప్తారు ఫ్రెండ్స్. మస్కిటో ధూప్ స్టిక్స్ వీడియో కింద సింపుల్ బట్ సూపర్ బ్రేక్ అక్క ఇలా కామెంట్ చేశారు. ప్రిపేర్ చేయడానికి 10 నిమిషాలు కూడా పట్టలేదు, ఈవినింగ్ వరకు అది వెలిగించాను అనేసి చాలా బాగుంది అని కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నా ఛానల్లో అన్ని ప్రిపరేషన్ వీడియోసే ఉన్నాయి కదా, సింపుల్ బట్ సూపర్ ఛానల్లో. బేకరీ ఫుడ్ సాంప్రదాయ వంటకాలు ఎన్నో తన ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి లింక్ ఇస్తాను, చెక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.